స్వాగతం. ప్రాచుర్యం కోల్పోయి శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి పూర్వ వైభవం తెచ్చిందని రాష్ట్ర విద్యుశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, కోదాడ శాసనసభ్యుడు బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం అనంతగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలు మతాలు ధర్మాలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించి గౌరవం తెచ్చారన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నేడు దేశంలోని ఒక చారిత్రాత్మక కట్టడంగా నిలిపారని చెప్పారు. గత పాలకులు చారిత్రాత్మక ఆలయాలను విస్మరించాయని ఫలితంగా ఎంతో చరిత్ర ఉన్న దేవాలయాలు శిథిలావస్థకు చేరాయన్నారు. ఆలయాల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించడం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వం ఆలయాల్లో పూజార్లకు, మసీదుల్లో మౌజన్లకు, ఇమామ్లకు, చర్చిలో ఫాదర్లకు గౌరవ వేతనాలు ఇస్తూ వారి ఆత్మ గౌరవానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పండుగల్లో సైతం ప్రభుత్వం భాగస్వామ్యమై ప్రతి పేదవాడు సంతోషంగా పండుగ జరుపుకునే విధంగా ప్రభుత్వం సహాయం చేస్తూ నేడు దేశంలోని ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి, పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శిరీష, లక్ష్మీనారాయణ, ఎంపీలు కవితారెడ్డి, చుండూరి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ ఉమా శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వేనిపల్లి వెంకటయ్య, నాయకులు వాసుదేవరావు, ఈదుల కృష్ణయ్య, వెంపటి వెంకటేశ్వరరావు, మట్టపల్లి శ్రీనివాస్, వీరయ్య, గోళ్ల వీరబాబు, చార్లెస్, పుల్లయ్య గౌడ్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.